తిరుమలలో స్వామివారిని వేడుకోవడం తప్పు చేశాను, తప్పు చేశాను స్వామి క్షమించండి అని చెప్పి, అవేవి చేయకపోగా, అవేవి కూడా చేయకపోగా తన టీడీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు రిలీజ్ చేస్తా ఉన్న అబద్ధాలతో మరో ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వాళ్ళు చేసిన మరో ట్వీట్, చంద్రబాబు నాయుడు కోర్టు తిడితే మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అని చెప్పి జగన్ మనల్ని తిట్టినట్టుగా వక్రీకరిస్తూ ట్వీట్. ఇంకా ఫర్దర్గా వక్రీకరణలో భాగంగా, అబద్ధాల్లో భాగంగా తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, ధర్మారెడ్డి మా బావంట, ఇది ఇంకో కొత్త అబద్ధం, మా మామ కరుణాకర్ రెడ్డి అంట, ఇది ఇంకొక పెద్ద అబద్ధం, అడ్డంగా బుక్ అయ్యారంట. అసలు ఎవరు బుక్ అయ్యారు? ఎవరిని సుప్రీంకోర్టు తిట్టింది? ఎవరి మీద సాక్ష్య ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి? నువ్వు చెప్పిన మాట ఏమిటి? నువ్వు అన్న మాటలు ఏమిటి? స్వయంగా మీరు అపాయింట్ చేసుకున్న మీ ఐఏఎస్ ఆఫీసర్ టీటీడీ ఈఓగా ఉంటూ తాను అన్న మాటలు ఏమిటి? ఎవరు తప్పు చేసినారు? ఎవరు దేవుడి మీద, దేవుడి దగ్గర, దేవుడి సమక్షంలో దోషులుగా ఎవరు నిలబడాలి? ఎవరికి దేవుని మీద భక్తి ఉంది, భయం ఉంది? కర్మ ఏమిటంటే ఈ మనిషికి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. దేవుణ్ణి సైతం రాజకీయాలలో వాడుకునే అన్యాయమైన బుద్ధి ఈ రాజకీయ నాయకుల్లో ఉంది. కాబట్టే ఈ చంద్రబాబు నాయుడు గారు లాంటి అన్యాయమైన రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టే మన కర్మ మనకి నిజంగా రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేవుని ఈ పాపం, దేవుని కోపం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడకుండా దేవుని నేను వేడుకుంటా ఉన్నాను. ఆ పాపం అనేది చంద్రబాబు నాయుడికే పరిమితం కావాలి. చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని మోస్తూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాత్రమే పరిమితం కావాలి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు అబద్ధాన్ని మోస్తూ ఉన్నా, అబద్ధం అని తెలిసినా కూడా మోస్తూ ఉన్నా ఆ నాయకులకే పరిమితం కావాలి అని నిజంగా దేవుణ్ణి అందరం ముక్కోవాలి, ముక్కుంటున్నాం కూడా. అల్టిమేట్గా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఇది వెలుగు లేకొచ్చిందంటే కూడా, ఇవన్నీ కూడా వెలుగు లేకొచ్చాయంటే కూడా దేవుడే నడిపించాడు. వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి నడిపిస్తాడు. ఇటువంటి అన్యాయాలు చేస్తూ ఉన్న వ్యక్తులకు ముట్టికాయలు వేసేది కూడా ఆయనే వేస్తాడు. సనాతన ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా? ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుట ఈ తప్పు చేసినాడు. తప్పు అని నీకే కాదు, సామాన్యునికి, ఆరేళ్ల పిల్లోనికి కూడా కనిపిస్తూ ఉంది నీతో సహా. మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నప్పుడు నీ కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను తగ్గిస్తూ, వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ, కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం, దానివల్ల అపవిత్రత
తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై, నువ్వు కూడా అది అబద్ధమని తెలిసి, నువ్వు కూడా ఆ అబద్ధానికి రెక్కలు కట్టి, నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడతారు? కరెక్టేనా మనం చేసేది? ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం ఎత్తి చూపలేకపోతే, ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే, అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం? తప్పు చేయలేదు కాబట్టే గట్టిగా ఇవన్నీ ఆధారాలతో సహా చూపిస్తూ ఉన్నారు. నేను చెప్పినట్టు కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు స్వయంగా వాళ్ళ టీటీడీ ఈవో మాట్లాడిన మాటలే ప్లే చేస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా ఉన్న ప్రాక్టీస్ ఏదైతే ఉందో ఆ ప్రాక్టీస్ను చూపించాము. ఒక రోబస్ట్ ప్రక్రియ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉంది అన్నది మనం గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి, మన లడ్డు విశిష్టతను మనం గొప్పగా